సమస్యను బోసుకుమ్మరి తిరుమలకు సంబంధించి ఇప్పుడు బాగా చర్చ దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఆల్రెడీ చర్చ జరుగుతుంది, రెండు మూడు రోజులు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పాపని ఒక చిరుదుప్పులు తీసుకుని వెళ్ళి చంపేసినటువంటి పరిస్థితి ఇది, ఎందుకు ఇలా ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి విధం. అసలు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు కదా ఇలాగా ఒక పాపని అన్యాయంగా కోల్పోవాల్సినటువంటి, ఒక దైవ దర్శనానికి వెళ్తే ఒక పాపను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ నడకదారిలో వెళ్ళాలంటేనే ప్రతి ఒక్కరు మునిగిపోయేటువంటి విధానం. ఒక రకంగా చెప్పాలంటే తిరుమల అంటే దేవస్థానానికి ఆదాయానికి గండి కొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే నడకదారి అనేటువంటి విషయమే పోయింది. అంటే చాలా భయంగా ప్రజలు ఏంటి ఆ దారిని పోతే పులులు ఉన్నాయి, ఆ పులులు సంక్రాంతిని అంటే ఎవడు వెళ్తాడు, ఎవడలేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు దీనికి పరిష్కారంగా కర్రలు పంపిణీ చేయటం అనేటువంటి విధానానికి సంబంధించి అంటే ఒక రకంగా చెప్పాలంటే దీని మీద బాగా ట్రోల్ జరిగింది. ఏమైనా ఒక చేతిలో ఒక ఆయుధం ఉండటం అనేది మాత్రం ఓకే సరే, వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు అది తీసేయండి, సరే దాని గురించి ట్రోల్ చేశారు దాని కూడా తీసేయండి, దాని గురించి నేను మాట్లాడే కర్రల పంపిణీకి సంబంధించి ఇందుకు అంత సిలీగా పంచారు ఏంటి సరే తీశారు, నేనే దాని గురించి మాట్లాడలేదు. కానీ నేను ఒక పాయింట్ అయితే అడగాలనుకుంటుంది ఏంటంటే, నాకు తెలిసి ఈ దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవస్థానం, అంటే ప్రపంచంలో ఈ దేవాలయం తెలియనటువంటి వాళ్ళు, అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో బాగా సంపద వచ్చేటువంటి టాప్10 దేవాలయాల్లో తిరుపతి ఖచ్చితంగా ఉంటుంది. టాప్3లోనే ఉంటుంది కంపల్సరీగా, దాంట్లో ఇంక వేరు సెక్షన్ లేదు. అంత ఫేమస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దేవస్థానం, మరి అక్కడ చూస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏదో ఒక నార్మల్గా ఉన్నట్టుంటాయి. కానీ ఒక రకంగా చెప్పాలేనంటే ఒక ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి టూరిస్ట్ ప్లేస్గా దాన్ని చేయొచ్చు. ప్లస్ చుట్టూ అడవి ఉంది, వాళ్ళు ఏ దేన్ని డిస్టర్బ్ చేయకుండా, అదే ఫారినర్స్ కానీ అయితే ఇప్పటికీ దాన్ని నాకు తెలిసి ప్రపంచంలో ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి తీరాలి చూడాలి. ఒక 7 వింతలు అంటారు కదా, అట్లా ఒక 8 వింత కానీ 9 వింత కానీ తయారు చేసేవాళ్ళు. కానీ మన వాళ్ళు దాంట్లోంచి డబ్బులు గుంజుకోవటం, ఆ డబ్బుల్ని ఏం చేస్తారో తెలియదు, ఏ కార్యక్రమాలకు ఉపయోగిస్తారో తెలియదు. బీరువాలో తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాం, ఇన్ని ఆస్తులు ఉన్నాయి తిరుమలకి, అన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ ఉన్నాయి అని చెప్పుకోవడం ఇదే సరిపోతుంది. కానీ డబ్బు విపరీతంగా డబ్బు వస్తున్నటువంటి తిరుమల దేవస్థానానికి ఒక ప్రాణాలు కాపాడుకునేటువంటి విధంగా రక్షణ లేకపోవడం మాత్రం దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్లే ఈ విధంగా ఉందా, డెవలప్ అవ్వలేకపోయిందా అనేటువంటి విధంగా మాత్రం చాలా భయంకరమైనటువంటి విషయం ఇది. అంటే చాలా బాధ కలిగేటువంటి విషయం. ఒక అంటే ప్లాన్లు ఇప్పుడు నడకదారి ఉంది, నడకదారిలో ఒక ఇప్పుడు ఒక గ్లాస్ సెటప్ లాగా ఒక అద్భుతంగా చేసుకోవచ్చు. అంటే ఇక మనం చెప్పేదేం లేదు, ఫారినర్స్ అయితే మాత్రం ఒక భయంకరంగా చేస్తారు. అసలు ఇది ఇది 8వ వింత అనేటువంటి 8వ-9వ వింత అయిపోయినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయేది. భయంకరంగా డెవలప్ చేసుకునేవాళ్ళు, ఆదాయం కూడా అలా ఉంది అక్కడ. ప్లస్ అది డెవలప్ చేయటం వల్ల ఇంకా ఆదాయం పెరగటమే తప్ప తగ్గేటువంటి పరిస్థితులు ఉండవు. అలాంటి ఒక పాడి కొండ, ఒక వజ్రాల మూటని చివరికి ఒక పాపని ఒక చిరుదుప్పుల్లో చంపేస్తే చివరికి భయపడేటువంటి పరిస్థితికి జనాలు వెళ్ళిపోయారనంటే ఇక ఇంతకాలం వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసి వస్తున్నారో, మనం ఎంత డొల్ల మనుషులమో, ఎంత సబ్జెక్ట్ లేనటువంటి మనుషులమో, ఎంత తెలివి లేని వ్యక్తులమో, ఎంత డబ్బుకు పర్వటెడ్ అయిపోయామో నిజంగా చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనంగా చెప్పచ్చు. సరే ఇది కూడా తీసేద్దాం. ఇంకొకటి ఏంటంటే మరి ఎర్రచందనం దొంగలు అనేటువంటి విధంగా వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా ఇంతకుముందు అయితే ఎప్పుడు జరగలేదు, ఇది వాల్యుబుల్ పాయింట్. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. కానీ నడకదారి దగ్గరికి చిరుతపుల్లు వచ్చేస్తున్నాయంటే మరి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడో ఉండాల్సినటువంటి పుల్లు ఇక్కడికి ఎందుకు వచ్చేసినాయి, మరి అక్కడ జరుగుతున్నటువంటి అలజడి ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి శబ్దాలు ఏంటి, ఇక్కడేమో ఇప్పుడు కొంతమంది ఏమంటారు ఇప్పుడు గోవింద గోవింద అని చెప్పేసి పెద్ద పెద్దగా శబ్దాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు చిరుతలు ఖచ్చితంగా అటు వచ్చేవి కాదు, భయపడి వెళ్ళిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు అరవట్లేదు అంటే ఇప్పుడు ఏం కొంతమంది యదవులు నీచులు బతుకు తగలయ్యా వాళ్ళు ఏం మనుషులు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే గోవింద గోవింద అన్నందుకు చంపేసినాయి అంట ఏది చిరుతలు. వాడు ఏం జర్నలిస్టో, వాడు అసలు వాడు పుట్టుకేందో అసలు ఎంతవరకు ఏం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేవు. వాడు డబ్బులు కమ్మబోయేటువంటి కుక్క, జర్నలిస్ట్ అన్ని వ్యభిచారం చేసినటువంటి మొట్టమొదటి వ్యభిచారి జర్నలిస్ట్ వ్యభిచారి ఈ నీచుడు. వాడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గోవింద గోవింద అనకపోతే పులులు చంపేస్తున్నాయి అంట. సరే అది తీసేయండి. ఏమైనా నేను చెప్పేది ఏంటంటే అడవిలో ఏదో జరుగుతుంది, లేకపోతే జంతువులన్నీ డ్రావు ఎక్కడుండే వాటి స్థావరాలకు సంబంధించి సంచార విధానం కాదు స్థావరాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇదిగో ఏ చిరుతపదానికి సంబంధించి డిస్టర్బెన్సెస్ లేకపోతే జంతువులు వాళ్ళ స్థావరాలు వాటి నుంచి బయటికి రావు, అక్కడక్కడే వేటాడుకుంటే అక్కడక్కడే చేసుకుంటే ఆ స్థావరాలనే ఉంటాయి. అలా కాదని స్థావరాలు దాటి బయటకు వచ్చేస్తున్నాయని అంటే
అక్కడ ఆహార విధానం, వాటర్, ఏ సంథింగ్ అయినా ఉండాలి, లేదా అక్కడ అలర్జీ అనే వచ్చి ఉండాలి. అలర్జీ అంటే ఏదో చెట్లు కొట్టేయటం, అది ఇది సంబంధించి అక్కడ ఏదో వాళ్ళు వచ్చింటే ఇటు వచ్చేస్తారు. ప్లస్ ఆ తర్వాత చంపేసిన తర్వాత బోన్లు పెడితే రెండు చిరుతలు దొరికాయి. ఇది కూడా ఒక భయమే. అంటే అక్కడ నడకదారి సమీపంలో చిరుతలు ఉన్నాయి. అంటే టోటల్గా ఏంటి, అక్కడ వాటి స్థావరాలు వదిలి అవి వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి ఈ విషయం చెప్పండి. అంటే అర్థం చేసుకున్నాం అంత.